हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रवीण फैशन होम। नेनु मीकु ओक ब्यूटिफुल डिजाइन शेयर चेस्तुन्नानंडी। ई डिजाइन अयिते कासु वर्क अन्नमाट, चाला चाला ईजीगा रेडी चेसुकोवच्चु, बट द लुक मात्रं चाला चाला ग्रांड गा उंटुंदंडी। ఈ డిజైన్ ని మనం బయట వర్క్ చేయించాలంటే వేలకు వేలు ఛార్జ్ చేస్తారు, అదే డిజైన్ మనం ఇంట్లో జస్ట్ హండ్రెడ్స్ లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలాగనేది ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను, ఓకేనా? దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి అంటే, ఫస్ట్ నేను మామూలుగా ఓరల్ గా చెప్పేస్తున్నానండి, మనకి జరీ థ్రెడ్ అనేది కావాల్సి ఉంటుంది, ఎందుకంటే మగ్గం వర్క్ లుక్ అనేది రావడం కోసం ఫస్ట్ జరీ థ్రెడ్ అనేది యూస్ చేస్తాం। దాంతో చైన్ స్టిచ్ అనేది వేసుకుంటాము, తర్వాత మనకి షుగర్ బీడ్స్ కావాల్సి ఉంటాయి, తర్వాత స్టోన్ చైన్ కావాలి, తర్వాత పర్ల్స్ కావాలి, అండ్ నెక్స్ట్ యాంటిక్ బీడ్స్ కావాలి, కుందన్స్ కావాలి, తర్వాత కాసులు కావాలి। ఇదండి చాలా సింపుల్ మెటీరియల్ అన్నమాట, చాలా చాలా ఈజీగా అయిపోతుంది। అండ్ నెక్స్ట్ ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను, ఓకే? ఫస్ట్ మనం జరీ థ్రెడ్ అన్నాను కదా, జరీ థ్రెడ్ వచ్చి 15 రూపీస్ అండి, 15 రూపీస్ కూడా అవసరం లేదు, బట్ రోల్ అయితే మనకి 15 రూపీస్ ఉంటుంది కాబట్టి 15 రూపీస్, ఓకేనా? అండ్ నెక్స్ట్ మనకి షుగర్ బీట్స్ మనకి ఒక 10 గ్రామ్స్ అయితే మొత్తం బ్లౌజ్ అంతటికీ సరిపోతుందండి, సో అదొక 40 రూపీస్ వేసుకోండి। నెక్స్ట్ స్టోన్ చైన్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, అసలు చాలా మంది నాకు ఇప్పటికే చాలా మంది చెప్పారు అక్క స్టోన్ చైన్ చాలా కాస్ట్ ఉంది అని చెప్పి, నేను నా దగ్గర అయిపోయింది అని చెప్పి మామూలుగా వేరే షాప్కి వెళ్ళి తీసుకున్నాను లూజ్గా అనమాట। అప్పుడు నాకు అర్థమైంది ఎంత చీట్ చేస్తున్నారు బయట వాళ్ళని అని చెప్పి, దానికి నేను ఒక రెమెడీ కూడా ఆలోచించాను, అది మీకు త్వరలోనే షేర్ చేస్తాను, ఓకేనా? సో మీరు బయటలాగా తీసుకుంటారు కాబట్టి స్టోన్ చైన్ 30 రూపీస్ ఉందండి, దీనికి మనకి ఒక 4 మీటర్స్ అయినా పడుతుంది, సో 120 రూపీస్ అన్నమాట, అదొక 15, ఇదొక 120, టోటల్లీ 135 అక్కడికి। నెక్స్ట్ మనకి పర్ల్స్ కావాల్సి ఉంటుంది, పర్ల్స్ అనేవి మనకి బంచెస్లో దొరుకుతాయి అన్నమాట, అలాంటివి తీసుకుంటే కనుక మీకు చాలా ఎక్కువ వస్తాయి, ప్లస్ మనకి మంచి క్వాలిటీ అనేది దొరుకుతుంది, క్వాంటిటీ క్వాలిటీ రెండు కూడా, సో అదొక 1 స్ట్రింగ్ అయితే, సారీ బ్లౌజ్ మొత్తానికి 2 స్ట్రింగ్స్ అయితే సరిపోతాయి, అదొక 10 రూపీస్ వేసుకోండి, లేదు 15 రూపీస్ వేసుకోండి, మొత్తం 150 అయింది ఇక్కడికి। అండ్ నెక్స్ట్ కుందన్స్, డ్రాప్ షేప్లో ఉండే కుందన్స్ యూస్ చేస్తాము, అదొక 15 రూపీస్ వేసుకోండి, తర్వాత యాంటిక్ బీడ్స్, ఇవి కూడా మనకి బంచెస్లో దొరుకుతాయి, అదొక 15 వేసుకోండి, 180 రూపీస్, తర్వాత కాసులు అనేవి లూజ్గా తీసుకుంటే మనకి ఎక్కువ కాస్ట్ అనేది పడిపోతుంది, ప్లస్ క్వాలిటీ అనేది కూడా అస్సలు బాగుండట్లేదు, సో మీరు చైన్ తీసేసుకున్నారనుకోండి ఒక 100 రూపీస్ తోటి చాలా ఎక్కువ కాసులు అనేవి వస్తాయి, ప్లస్ మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది, బ్లాక్ అవ్వకుండా ఉంటుందన్నమాట, ఓకేనా? మనకి టోటల్లీ 250 రూపీస్లో ఈజీగా అయిపోతుందండి। ఇదే డిజైన్ మనం బయట వర్క్ చేయించాలంటే ఖచ్చితంగా 4000 నుంచి 5000 ఛార్జ్ చేస్తున్నారు, ఓకేనా? సో అలాంటి డిజైన్ని ఈజీగా ఈరోజు మీకు నేను షేర్ చేస్తున్నాను। షేర్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీ నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్లో లో కాస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అంటే ఇలాంటివి ఇంకా చాలా చాలా ఉన్నాయి, ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి, నా వీడియోస్ అన్ని వాచ్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। ఇక లేట్ చేయకుండా ఈరోజు డిజైన్లోకి ఎంటర్ అయిపోదాం। వెయిట్, నేను షుగర్ బీట్స్ని యాడ్ చేయడం మర్చిపోయాను, 250కి ఒక 40 రూపీస్ అంటే రౌండ్ ఫిగర్ 300 వేసుకోండి, ఓకేనా? 300 రూపీస్లో ఈజీగా చాలా గ్రాండ్ లుక్ డిజైన్ అనేది మీ సొంతమవుతుంది, ఓకే? సో ఈ డిజైన్ని వాచ్ చేసేయండి, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా? బాయ్। ఫస్ట్ నేను ఫ్యాబ్రిక్ మీద నెక్ పార్ట్ అయితే డ్రా చేసి పెట్టుకున్నానండి, ఈ వీడియోలో నేను మీకు ఫ్రంట్ నెక్ షేర్ చేస్తున్నాను, అండ్ టోటల్లీ డిజైన్ అయిన తర్వాత బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్ పార్ట్ ఎలా ఉంటుందో నేను మీకు పిక్ అనేది యాడ్ చేస్తాను, ఓకేనా? నేను దీన్ని వైట్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్తో డ్రా చేశానండి, ఇది అప్సరా కంపెనీది, ఇది మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, దీని ప్రైస్ వచ్చి 6 రూపీస్ అన్నమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, మనం డ్రా చేసుకున్న లైన్ని చైన్ స్టిచ్ వేసుకోవాలి, దానికోసం నేను గోల్డ్ జరీ థ్రెడ్ అనేది తీసుకుంటున్నాను, నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే వీడియోలో చెప్పాను కదా, దీని ప్రైస్ చెప్పాను కదండి, ఓకేనా? ఇక్కడ నేను 2 లైన్స్ వేసుకుంటాను చైన్ స్టిచ్, నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను కదా, దట్స్ వై సెపరేట్గా చైన్ స్టిచ్ ఏమీ కూడా మీకు చూపించట్లేదు, ఓకే? నేను 2 లైన్స్ అయితే చైన్ స్టిచ్ వేసేసుకున్నాను, అండ్ నెక్స్ట్ దీని పక్కన నేను గ్లూ తోటి ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను, 2 లైన్స్ డ్రా చేసుకోండి।
అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ బాల్చిన్ తీసుకున్నానండి. నేను మీకు షుగర్ బీట్స్ యూస్ చేయమని చెప్పాను కదా, అది టైం ఎక్కువ తీసుకుంటుంది అనుకునే వాళ్ళు ఇలా బాల్ చైన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ బాల్ చైన్ తీసుకుంటే కనుక మనకి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట, ఎందుకంటే మనకి టైం సేవ్ అవుతుంది కదా, దట్స్ వై మనకి కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది. ఓకే, అండ్ సెకండ్ లైన్ ఫర్ స్టోన్ చైన్ అండి, అంటే నేను గ్లూతో టూ లైన్స్ పెట్టుకోమని చెప్పాను కదా, సెకండ్ లైన్ స్టోన్ చైన్ స్టిక్ చేశాను. అండ్ థర్డ్ లైన్ నేను ఏం చేస్తున్నానంటే పర్ల్స్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ నీడిల్ అనేది స్టార్టింగ్ పాయింట్లో తీసుకున్నాను, దీన్ని ఈజీగా మనం ఎలా ఎక్కించుకోవచ్చో చూపిస్తున్నాను. నేను చెప్పాను కదండి బంచ్ తీసుకోమని, అందులో ఒక స్ట్రింగ్ తోటి స్ట్రింగ్ తీసుకున్నాను. వీటిని కట్ చేసి వేరుగా తీసుకోకుండానే డైరెక్ట్గా స్ట్రింగ్ లోపలికి, ఐ మీన్ ఈ పర్ల్స్ లోపలికి ఈ నీడిల్ అనేది ఎక్కించుకుంటున్నాను. మొత్తం అన్నీ ఎక్కించుకున్న తర్వాత నేను అప్పుడు ఈ థ్రెడ్ని కట్ చేస్తానండి, అప్పుడు ఆ థ్రెడ్లోంచి ఈ పర్ల్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి, మనకి టైం అనేది సేవ్ అవుతుందన్నమాట, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనా, అదే మనం ముందే కట్ చేసేసి పర్ల్స్ ఎక్కించుకోవాలి అంటే చాలా చాలా టైం అనేది పట్టేస్తుంది. ఓకే, ఒకేసారి మొత్తం పర్ల్స్ అన్ని ఎక్కించేసుకున్నానండి, ఎక్కించేసుకుని మనకి ఎంత లైన్ కావాలో అంత లైన్ దగ్గర మనం స్టాప్ చేసుకుని నీడిల్ అనేది కింద గుచ్చేసుకోవాలి, అది ఎండింగ్ పాయింట్ అన్నమాట. అండ్ అక్కడక్కడ మనం ఇలా టాకాలు కనుక వేసేసుకుంటే మనకి ఈ పర్ల్స్ అనేవి పైకి లేవకుండా ఉంటాయి. అయితే ఇక్కడ మనం 3 mm పర్ల్స్ అనేవి తీసుకున్నామండి, 4 mm తీసుకున్నాము ఇది, కాబట్టి మనం 2 బీట్స్ చొప్పున టాకాలు వేసుకుంటే బెటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ పర్ల్స్ లైన్ తర్వాత అగైన్ స్టోన్ చైన్ అండ్ బాల్ చైన్ తోటి నేను బోర్డర్ అయితే ఫినిష్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఒక గ్లూ డ్రాప్ పెట్టుకున్నాను కదండి, ఇక్కడ నేను వైట్ కలర్ కుందన్ అనేది స్టిక్ చేస్తున్నాను, డ్రాప్ షేప్ కుందన్ తీసుకున్నాను. అండ్ కొంచెం కొంచెం గ్యాప్ తోటి ఈ కుందన్స్ని మనం స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మరీ బార్డర్ దగ్గరకి వీటిని అంటించుకోకూడదు, కొంచెం గ్యాప్ తోటి అంటించుకోవాలి, ఎందుకంటే దీని చుట్టూరా మనం బీడ్స్ అనేవి కుట్టుకుంటామన్నమాట. ఓకే, ఇవి డ్రై అయ్యే లోపు నేను ఏం చేస్తున్నానంటే మధ్యలో నేను యాంటిక్ బీడ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 4 mm బీడ్స్ తీసుకున్నాను. ఇందాక నేను పర్ల్స్ అనేవి 4 mm అన్నాను కదండి, సారీ నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, 3 mm పర్ల్స్ తీసుకోవాలి, 4 mm అయితే యాంటిక్ బీడ్స్ తీసుకోవాలి, గోల్డ్ యాంటిక్ బీడ్స్. ఓకేనా, ఇక్కడ నేను సేమ్ ఇందాక మనం ఎలా అయితే బార్డర్కి కొంచెం డిస్టెన్స్లో కుందన్స్ అంటించుకున్నామో అలాగే ఇక్కడ బీడ్స్ని కూడా అలాగే కుట్టుకోవాలి. బీడ్కి 2 టాకాస్ వేసుకున్నాం అనుకోండి, అది తొందరగా ఊడిపోకుండా ఉంటుంది. అండ్ దీని చుట్టూరా నేను షుగర్ బీడ్స్ని కుట్టుకుంటున్నాను. ఓకేనా, మనకి షుగర్ బీడ్స్ ఒకేసారి ఎక్కించేసుకుని స్టార్టింగ్ పాయింట్లో నీడిల్ అనేది కింద గుచ్చేస్తే లూప్ ఫామ్ అవుతుంది కదండి, అప్పుడు దానికి అక్కడక్కడ టాకాలు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, మనం ఏ విధంగా అయితే మొత్తం బీడ్స్కి కుట్టుకుంటామో, అంటే కుందన్స్ మధ్యలో ఈ బీడ్స్ని కుట్టుకుని దాని చుట్టూరా ఈ బీడ్స్ షుగర్ బీడ్స్ని కుట్టుకుంటామో అదేవిధంగా కుందన్ చుట్టూరా కూడా మనం ఈ బీడ్స్ని కుట్టుకోవాలండి. నేను మీకు చూపించాను కదా ఒకేసారి బీడ్స్ అన్నీ ఎక్కించేసుకున్నాను, ఎక్కించేసుకుని స్టార్టింగ్ పాయింట్లోనే నీడిల్ అనేది గుచ్చేస్తే లూప్ ఫామ్ అయింది కదా, అప్పుడు మనకి 3 ప్లేసెస్లోనూ టాకాలు వేసేసుకుంటే ఇలాగా కుందన్ చుట్టూరా వచ్చేస్తాయి. మొత్తం అన్ని కుందన్స్కి బీడ్స్కి ఈ విధంగా కుట్టేసుకో. నేనైతే మొత్తం ఫినిష్ చేసేసానండి, ఫినిష్ చేస్తే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇక మనం ఫైనల్ స్టెప్కి వచ్చేసాము. ఇప్పుడు నేను కాసులు తీసుకుంటున్నానండి, మనం బీడ్స్ని కుట్టుకున్నాం కదా అక్కడ మనం గ్లూ అనేది అప్లై చేసుకుని ఈ కాసులు అనేవి అంటించుకుంటాము, కాసులకి హోల్స్ కూడా ఉంటాయండి. సో మనం వీటి అంటించుకున్న తర్వాత డ్రై అయ్యాక మనం టాకాలు కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనం అంటించినవి కుందన్స్ ఉన్నాయి కదా, సో అవి ఊడిపోకుండా ఉండాలంటే మీరు బ్యాక్ సైడ్ తిప్పి, అంటే వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేసేయండి, అవి క్లాత్కి బాగా గట్టిగా ఫిక్స్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇలా డిజైన్ చేసిన బ్లౌజెస్ ఎప్పుడు కూడా మీరు నార్మల్ వాష్ చేయాలంటే హ్యాండ్ వాష్ చేయాలి, క్విక్ వాష్ చేయాలి. ఓకేనా, సో చూస్తున్నారు కదా కుందన్స్ని నేను స్టిక్ చేశాను, అలా మొత్తం అన్ని కుందన్స్ని కూడా మనం ఈ బీడ్స్ దగ్గర అంటించుకుంటూ వెళ్ళిపోవాలి. మనం అక్కడక్కడ బుటీస్ కింద మనం బీడ్ కుట్టుకుని దాని చుట్టూరా షుగర్ బీడ్స్ వేసుకుని తర్వాత కుందన్ ఎలా అయితే పెట్టుకున్నామో వాటినే
అక్కడక్కడా బూటీస్ కింద వేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట. నేను పింక్ కలర్ ఫ్యాబ్రిక్ మీద వేశాను కదా, గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద కూడా దీన్ని వేసుకోవచ్చు. అది ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ ట్రై చేసిన బ్లౌజ్ ఉంది, దాని పిక్ అనేది మీకు ఇప్పుడు యాడ్ చేస్తాను. ఇది క్లోజప్ లో అన్నమాట. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేసిందో, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. చాలా సింపుల్ గా అయిపోతుందండి, చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది. లుక్ మాత్రం ఎంత గ్రాండ్ గా వస్తుందో, నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. నేను మీకు చెప్పాను కదండి, ఇదే డిజైన్ని గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు షేర్ చేస్తాను. ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది మనం పింక్ కలర్ శారీ మీదకు వేసుకోవచ్చు, ఎల్లో కలర్ శారీ మీదకు వేసుకోవచ్చు, లైట్ గ్రీన్ కలర్ ప్లెయిన్ శారీ మీద కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఆ పిక్ అనేది యాడ్ చేసి వచ్చేసేయండి. సో చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అన్నమాట. బ్యాక్ నెక్ ఎంత గ్రాండ్గా ఉందో కదండి. బుటీస్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. హ్యాండ్ పార్ట్ అయితే చాలా చాలా హైలైట్గా ఉంది, చాలా గ్రాండ్గా వచ్చేసింది. ఇది ఒక హెవీ బ్రైడల్ బ్లౌజ్ అనొచ్చు, దీన్ని మనం పార్టీ వేర్గా కూడా వేర్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.